స్కిల్ ఉంటే సి మేజర్ స్కిల్ వచ్చి కార్డ్స్ సి మేజర్ స్కిల్ ఉండే ఫ్యామిలీ కార్డ్స్ కోసం తెలుసుకుందాం. అదేవిధంగా రిలేటివ్ మైనర్ కోసం కూడా ఫ్యూచర్ తెలుసుకుందాం. ఛానల్ ఈ వీడియో ద్వారా సి మేజర్ స్కేల్లో వచ్చే కార్డ్స్ కోసం తెలుసుకుందాం. సి మేజర్ స్కేల్ కార్డ్ ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా సి మేజర్ స్కేల్లో వచ్చే కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, సి మేజర్ స్కేల్ యొక్క ఎక్కువగా కామన్ గా వాడే కార్డ్స్ ఏంటి అనే విషయాలు మీకు ఈ వీడియో ద్వారా నేను తెలియపరుస్తాను. దానికంటే ముందుగా ఈ వీడియో గనుక మీకు పూర్తిగా చూడండి, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక విషయం ఏమిటంటే ఎవరైతే కీబోర్డ్ బిగినర్స్ ప్రారంభ దశలో ఉన్నారో వారి కొరకు నేను ఈ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను. వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఎక్కువగా కీబోర్డ్ని ప్రాక్టీస్ చేయాలి. ఎవరైతే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారో వారికి మాత్రమే కీబోర్డ్ తక్కువ టైంలో వస్తుంది. ఎందుకంటే కీబోర్డ్ త్వరగా రావాలి అంటే గనక ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, ఒక క్రమ పద్ధతిలో ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా ఒక క్రమబద్ధమైన పాఠాలని మీరు తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఏదైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. నా ప్రీవియస్ వీడియోస్లో కీబోర్డ్ మొట్టమొదటి నుంచి ఎలా నేర్చుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలి, స్వరాలు అన్నట్ల మీద కూడా వీడియోస్ చేశాను, స్కేల్స్ మీద వీడియోస్ చేశాను, కార్డ్స్ కోసం కూడా వీడియోస్ చేశాను. అయితే ఈ వీడియో ద్వారా మేజర్ కార్డ్ ఏ విధంగా ఉంటుంది, ఈ మేజర్ స్కేల్లో వచ్చే కార్డ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది విషయాలు తెలుసుకుందాం. టాపిక్లో వెళ్తూ ఉన్నాను. ఫస్ట్ మేజర్ స్కేల్ సి మేజర్ స్కేల్ తీసుకుంటున్నాను. సి మేజర్ స్కేల్లో సి మేజర్ స్కేల్ యొక్క కార్డ్ ఏ విధంగా ఉంటుంది, అందులో వచ్చే కార్డ్స్ ఏంటో స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాం. ఫస్ట్ సి మేజర్ స్కేల్ చూద్దాం. ఇది సి మేజర్ యొక్క స్కేల్ రూట్. స్కేల్లో వచ్చేటువంటి సి మేజర్ కార్డ్ చూద్దాం. సి మేజర్ కార్డుకి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏదైనా ఒక కార్డు ప్లే చేయాలంటే దానికి ఒక స్వరం ఉంటే సరిపోదు. ఈ సింగిల్ నోట్ని మనం కార్డ్ అని పిలవం. ఒకటి కంటే ఎక్కువ స్వరాలు ఒకేసారి ఒకే సమయంలో మనం ప్లే చేసినప్పుడు దాన్నే మనం కార్డ్ అని పిలుస్తాం. ఉదాహరణకి చూడండి, ఒకటి కంటే ఎక్కువ అంటే ఒక మూడు స్వరాలని ఒకే సమయంలో కలిపి ప్లే చేసినప్పుడు దాన్ని కార్డ్ అని పిలుస్తాం. ఇక్కడ బాగా గమనించండి, ఒకే స్వరాన్ని మనము ప్లే చేసినప్పుడు మూడు స్వరాలు కలిపి ప్లే చేసినప్పుడు ఉన్నటువంటి తేడాను మీరు గమనించాలి. ఇక్కడ ఒక స్వరం ప్లే చేసినప్పటికి మనము మూడు స్వరాలు ఒకేసారి కలిపి ప్లే చేసినప్పుడు వచ్చేటువంటి ఆ శబ్దం, ఆ సౌండ్లో తేడా అనేది మనం మీరు చూసే ఉన్నారు. మనం మూడు స్వరాలు ప్లే చేసినప్పుడు అది ఎంతో డెప్త్గా వస్తుంది. ఈ కార్డ్స్ దేనికి ఉపయోగపడతాయని మనం అనుకుంటే గనక, ఈ కార్డ్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే ఏదైనా ఒక పాట మనం కీబోర్డ్ ప్లే చేస్తున్నప్పుడు కానీ ఎవరైనా పాడుతున్నప్పుడు కీబోర్డ్ ప్లే చేస్తున్నప్పుడు ఈ కార్డ్స్ ప్లే చేయడం వల్ల ఆ పాటకి ఎంతో అందం వస్తుంది, ఆ పాట ఎంతో వినసొంపుగా ఉంటుందన్నమాట. ఇది చాలా సపోర్టెడ్గా ఉంటుంది. సి మేజర్ స్కేల్లో సిడిఈఎఫ్జిఏబిసి ఇవి ఉన్నాయి కదా, ఇందులో 1
త్రీ ఫైవ్ తీసుకోవాలి. వన్ త్రీ ఫైవ్, వన్ త్రీ ఫైవ్. ఫింగర్స్ కూడా వన్ త్రీ ఫైవ్ తీసుకుంటే ఇది సి మేజర్ స్కేల్ యొక్క కార్డ్, సి మేజర్ కార్డ్. ఈ కార్డ్ పట్టుకుని మనం ఏదైనా హమ్ చేసినప్పుడు శృతి కూడా ఈ విధంగా అది తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది సి మేజర్ స్కేల్లో వచ్చేటువంటి సి మేజర్ కార్డ్. ఇప్పుడు సి మేజర్ స్కేల్లో వచ్చే మిగతా కార్డ్స్ కోసం కూడా తెలుసుకుందాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకటి మూడు ఐదు, ఒకటి మూడు ఐదు అంటే ఒకటో పెట్టుకున్నటువంటి నెంబరు ఒకటి మూడు ఐదు. కార్డ్స్ ఎక్కువగా ప్లే చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు కలిపి ప్లే చేస్తాం. ఒకసారి చూద్దాం. కార్డ్స్ ప్లే చేసేటప్పుడు రిధంలో ఏ విధంగా రిధం ప్లే చేసినట్టు కార్డ్స్ ప్లే చేయాలో నేను చివరిలో మీకు ఉదాహరణ నేను మీకు వివరిస్తాను. అయితే ఇప్పుడు మనము సి మేజర్ స్కేల్లో, సి మేజర్ స్కేల్లో వచ్చే మొత్తం కార్డ్స్ కోసం కూడా తెలుసుకుందాం. సి మేజర్ స్కేల్లో ఫస్ట్ ఈ స్వరం ఉంది కదండి, ఒకటో మెట్టు ఉంది, దీన్ని సి అంటాం. ఈ సిని మనం ఒకటిగా భావించినప్పుడు ఇక్కడి నుంచి ఒకటి మూడు ఐదు, ఒకటి మూడు ఐదు, ఇది సి మేజర్ కార్డ్. ఇప్పుడు రెండో మెట్టు చూసినప్పుడు దీన్ని డి అంటాం. ఈ డిని ఒకటిగా భావించినప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఒకటి మూడు ఐదు, ఒకటి మూడు ఐదు. ఇది డి మైనర్ కార్డ్, సి మేజర్ స్కేల్లో ఫస్ట్ కార్డ్ సి మేజర్ కార్డ్, రెండవది డి మైనర్ కార్డ్. ఇప్పుడు మూడవది, మూడవది మనం చూస్తే ఈ ఈ కీ నుంచి మరలా ఇది ఒకటి అనుకుంటే ఒకటి మూడు ఐదు, ఒకటి మూడు ఐదు, ఈ జి బి. ఇది ఈ మైనర్ కార్డ్, ఈ మైనర్ కార్డ్. తర్వాత మనం చూస్తే నాలుగోది ఎఫ్, మరలా దీన్ని ఒకటి మూడు ఐదు, F A C. ఇప్పటి వరకు మనం ఏమేమి చూసాం అట్లా చూద్దాం. C మేజర్, D మైనర్, E మైనర్, F మేజర్, తర్వాత G. G నుంచి కూడా మనం చూస్తే ఒకటి మూడు ఐదు, జి బి డి. ఇది జి మేజర్ కార్డ్. తర్వాత ఏ, ఏని కూడా మనం ఒకటిగా భావించినప్పుడు ఒకటి మూడు ఐదు, ఏ సి డి. చివరగా బి, బిని కూడా మనము చూస్తే ఒకటి మూడు ఐదు, బి డి ఎఫ్. ఇది బి డిమినేషన్ కార్డ్, డిమినేషన్ కార్డ్. డిమినేషన్ కార్డ్, ఆగ్మెంటెడ్ కార్డ్స్ అని ఉంటే వాటి కోసం కూడా నేను ఒక వీడియో చేస్తాను, అవి రానున్న వీడియోస్లో మీరు తెలుసుకుంటారు. అయితే ఇప్పుడు మనము
ఈ సి మేజర్ స్కేల్ లో వచ్చే ఈ కార్డ్స్ అన్నిటిని కలిపి ఫ్యామిలీ కార్డ్స్ అని పిలుస్తాం. ఇవి ఫ్యామిలీ కార్డ్స్. మరల ఒకసారి చూపిస్తున్నాను వచ్చే కార్డ్స్ ని. సి మేజర్, డి మైనర్, ఇ మైనర్, ఎఫ్ మేజర్, జి మేజర్, ఏ మైనర్. ఏదైనా ఒక పాటకి మేజర్ పాటకు ఇవన్నీ అవసరమా, ఇవన్నీ ఉపయోగపడతాయి అంటే ఇవన్నీ ఉపయోగపడకపోవచ్చు. కానీ ఈ పాటలో కొన్ని కార్డ్స్, సారీ ఈ స్కేల్లో కొన్ని కార్డ్స్ అయితే ఆ పాటకు ఉపయోగపడతాయి అన్నమాట, ఆ పాటకు అవసరమవుతాయి. అవి మేజర్ స్కేల్లో ఉండేటువంటి పాటకు కొన్ని కామన్గా ఆ కార్డ్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఆ కార్డ్స్ ఏంటో మీకు నేను వివరిస్తాను, చూద్దాం. మొట్టమొదటిగా మేజర్ పార్ట్ అనుకోండి, అది సి స్కేల్లో ఉంటే కనుక ఫస్ట్ సి మేజర్ కార్డ్ ఉపయోగపడుతుంది. ఇంక ఈ కార్డ్ లేకపోతే ఆ పాట అది ఏ శృతులతో కూడా మనం చెప్పలేమన్నమాట. అంటే ఏదైతే శృతిలో ఉందో ఆ కార్డు ప్రధానంగా ఉంటుంది. రెండవదిగా నాలుగో కార్డు. అంటే నాలుగో కార్డు అంటే నాలుగో, ఇక్కడి నుంచి మనం లెక్క పెట్టినప్పుడు నాలుగో మెట్టు ఏదైతే వస్తుందో దాని కార్డు. ఒకటి, రెండు, మూడు, నాలుగు. అంటే ఎఫ్, ఎఫ్ కార్డు అంటే ఎఫ్ మేజర్ కార్డు. మరలా చూద్దాం, సి మేజర్ కార్డ్, ఎఫ్ మేజర్ కార్డ్, మూడవదిగా జి మేజర్ కార్డ్. జి అనేది ఫిఫ్త్ నోట్, ఈ ఫిఫ్త్ నోటు నుంచి వచ్చే కార్డ్ అంటే జి మేజర్ కార్డ్. చివరగా ఏ పాటకైనా సరే అందులో ఉపయోగపడే కార్డు ఏంటంటే మేజర్ స్కేల్లో ఉపయోగపడే కార్డు మైనర్ కార్డ్. అది ఏ మైనర్ అంటే ఆరో నోటు అయినటువంటి దాని నుంచి వచ్చే మైనర్ కార్డ్. సి నుంచి మనం కౌంట్ చేసినప్పుడు ఏకి ఇది ఆరో నోట్ అవుతుంది, 1, 2, 3, 4, 5, 6. దీని నుంచి వచ్చే కార్డు మైనర్ కార్డు, ఏ మైనర్ కార్డు. మళ్ళీ ఒకసారి చూద్దాం, సి మేజర్ కార్డ్, ఎఫ్ మేజర్ కార్డ్, జి మేజర్ కార్డ్, ఏ మైనర్ కార్డ్. మేజర్ స్కేల్లో ఉన్నటువంటి పాటకు అది ఏ పాట అయినా సరే ఈ కామన్గా వచ్చేటువంటి కార్డ్స్. ఇంకా ఎక్స్టెన్షల్గా వచ్చే కార్డ్స్ ఏంటంటే అవి ఆ పాట కంపోజిషన్ బట్టి, ఆ పాట స్వరాలు, అందులో వచ్చేటువంటి స్వరాలను బట్టి, ఆ రాగాలను బట్టి ఆ యొక్క కార్డ్స్ అనేవి ఏర్పడతాయి. కొన్ని రాగాలకు సంబంధించిన పాటలు ఉన్నాయనుకోండి, అందులో ఒకటి లేదా రెండు కార్డ్స్ మాత్రమే ఉపయోగపడతాయి, ఇవన్నీ ఉపయోగపడవచ్చు. ఆ రాగంలో వచ్చేటువంటి స్వరాన్ని బట్టి కార్డ్ అనేది కూడా ఏర్పడుతుంది అన్నమాట. ఈ విషయాన్ని మనము గమనించాలి. అయితే మొదటి నేర్చుకునే వాళ్ళు మాత్రం ఈ విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరత అయితే ఉంటుందన్నమాట. ఈ విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు సి మేజర్ స్కేల్లో వచ్చే కార్డ్స్ ఏ విధంగా ఉంటాయో నేను మీకు వివరించాను. సి మేజర్ స్కేల్లో ఏ కార్డ్స్ ప్రధానంగా ఎక్కువగా ఉపయోగపడతాయో అది కూడా వివరించాను. తర్వాత ఈ సి మేజర్ స్కేల్లో సిక్స్త్ నోట్ అయినటువంటి ఆరో కార్డు మైనర్ కార్డు. సి మేజర్ స్కేల్ అయినా, షీ షార్ప్ మేజర్ స్కేల్ అయినా, డి మేజర్ స్కేల్ అయినా, ఏ స్కేల్ అయినా సరే మేజర్ స్కేల్ సంబంధించి మొట్టమొదటి మెట్టు నుండి ఆరో మెట్టుకు వచ్చేటువంటి నోటు మైనర్ కార్డు అవుతుంది. ఆ మైనర్ కార్డు రిలేటివ్ మైనర్ అంటాం దాన్ని. రిలేటివ్ దేనికి రిలేటివ్ అంటే ఈ మైనర్, ఏ మైనర్ దేనికి రిలేటివ్ అంటే సి మేజర్కి రిలేటివ్గా ఉంటుందన్నమాట. తర్వాత మనము సి మేజర్ స్కేల్ మనం చూసినప్పుడు అన్నీ కూడా ఎక్కడ షార్ప్ హాఫ్ నోట్స్ ఏమీ యాడ్ అవ్వవు, సంపూర్ణంగా ఉంటుంది, నేచురల్ స్కేల్ ఇది. అదేవిధంగా ఏ మైనర్ స్కేల్ యొక్క, ఏ మైనర్ స్కేల్ యొక్క రూట్ చూసినప్పుడు కూడా అది దాంట్లో కూడా ఎక్కడ షార్ప్లు హాఫ్ నోట్స్ అనేవి రావు. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు.
अदे विधा मन डी तीसमी डी का आर नोट एदे वस्तो आ मैनर कार्ड दाखिल रिलेटिव उन्मा रिलेटिव मैनर कोसम प्रत्येक वीडियो अच्छा अभी मुझे तस्कोस्ता फ्रेंड्स वीडियो द्वारा सी मेजर स्केल रूट ये विधा उ अदे विधा सी मेजर कार्ड तेज सी मेजर स्केल फैमिली कार्ड्स कोसम येवेवे कार्ड्स अच्छे अंदर एक्व उपयोगपड़ता आशिया एक्सप्लेन एदना डे कमेंट बाक्स कामेंटी वीडियो क्रोत चूस उसे ना चाने सब्सक्राइब चुस्को अंत का वीडियो लाइक चेयंडी शेयर चेयंडी मरक वीडियो तो मैं मुझे वस्तान थैंक यू.